శ్రీగురుభ్యో నమః శుభంభియాతం. వృషభ రాశి వారికి ఈ మకర సంక్రాంతి దాటిన తర్వాత మకరం నుండి కుంభంలోకి ప్రవేశిస్తున్న రవి యొక్క ప్రభావం రాజ్యస్థానంలోకి వచ్చినట్టుగా కనబడుతుంది మేడం. ఎప్పుడు 19వ తారీఖు ఫిబ్రవరి 19 నుండి మారుతారు కాబట్టి ఎప్పుడైతే వాడు రాజ్యంలోకి వచ్చాడో రాజ్యస్థానంలో రవి ఎప్పుడైతే అంటాడో ఉద్యోగంలో ఒక స్థిరత్వం ఏర్పడడానికి అవకాశం ఉంటుంది, వ్యాపారంలో ఒక స్థిరత్వం. అలాగే కర్మస్థానం కూడా ఒక్కొక్కసారి అంటారు నేను ఎటువంటి కర్మ చేసి జీవన విధానం గడుపుదామని చెప్తున్నా, ఎటువంటి కర్మ చేస్తే ఫలితాలు వస్తాయి, మంచి ఫలితాలు వస్తాయి, ఏ కర్మ వలన జీవన విధానం అంతా నడుస్తుంది అంతా చెప్తారు కాబట్టి అక్కడ ఎప్పుడైతే రవి ప్రవేశించిన రోజు ఉంటాడో అక్కడ తీసుకున్న నిర్ణయాలు అన్ని పర్ఫెక్ట్గా కాన్ఫిడెంట్గా ఉండడానికి అవకాశం ఉంటుందన్నమాట. వృషభం వారికి ఎప్పుడైతే అలా వెళ్తారో అక్కడికి ఆటోమేటిక్గా రవి ప్రభావం ఏంటంటే కొంత యోగ బలం వస్తున్నప్పటికీ కూడా కొన్ని కొన్ని అది రవి ఏంది ఎలా ఉంటుంటే కర్మస్థానం ఏంటి కూడా అది కుంభం అంటే అది శని యొక్క ఇంట్లో వాడు ఉన్నాడు కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే ఇది లాభంలో ఉండడం వేరు, లాభంలో రావడం రవి బలం ఇస్తాడు. అదే ఇది రాజ్యంలో ఉండడం అంటే రాజ్యంలో ఒక్కొక్కసారి బ్యాలెన్సింగ్ అక్కడ చూసే అవకాశం ఉంది. అంటే ఒక పని అయితే ఒక పని అవ్వకుండా ఏదో కారణంలో రెండు సమతుల్యంగా అయ్యవన్నట్టుగా అన్ని పెండింగ్లో సమతుల్యం ఉండేటట్టుగా చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏంటంటే శని యొక్క బలాన్ని పెంచుకోవడం చాలా అవసరం పడుతుంది. ఎందుకంటే వృషభ రాశి వారికి ఏంటంటే శని రాజయోగకారకుడు అంటాం కాబట్టి శనికి సంబంధించిన ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేసుకుంటూ కనుక వెళ్తే ఈ నెల రోజులు అంటే ఫిబ్రవరి 19 నుండి మార్చి 19 మధ్యలో చేయాల్సిన శుభకార్యాలన్నిటికీ కూడా చక్కగా ఎటువంటి ఆటంకం లేకుండా సత్ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అసాధ్య సాధకం స్వామి అసాధకం తమకిం వద రామదూత కృపాసందో మత్కారే సారే ప్రభువన, అంటే ఏ సాధ్యం కాదో సాధ్యం చేసేది సంకట విమోచన చేసేవాడు ఆంజనేయ స్వామి. కాబట్టి అలా పెండింగ్లో ఉన్న వ్యవహారాన్ని బయటపెట్టడానికి దాని నుండి ముందుకు వెళ్ళడానికి ఈ వృషభ రాశి వారు చక్కగా ఆంజనేయ స్వామి ఆరాధన చేసుకుంటే ఫిబ్రవరి 19 నుండి ఆ వచ్చే నెల 19 వరకు ఈ రవి యొక్క ప్రభావం జరగబోయే నష్టాల నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. రాజమార్గంలో రాజ్యం పొందే అవకాశం ఉంది. కాబట్టి అటువంటి ప్రయత్నం చేయండి. అది విద్యార్థి దశలో ఉన్న వాళ్ళకి అయినప్పటికీ, ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ ఎవరికైనప్పటికీ ఇది ఒక రకమైన విమోచనం చేస్తున్నాయి కాబట్టి సంకట విమోచనం చేస్తున్నాయి కాబట్టి ఆ విధంగా ప్రయత్నం చేయండి. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం బియారు.